మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న మేషరాశిలో ఏర్పడబోతుంది. గ్రహణం రోజు సర్వార్థ సిద్ధయోగ, బుధాదిత్య యోగ, హంసయోగతో సహా అనేక శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఈ శుభయోగాలు ఏర్పడటం వల్ల సూర్యగ్రహణం వల్ల ఏర్పడే అశుభ ప్రభావం తొలగిపోతుందని సింహరాశి, కుంభరాశి, మిథున రాశి, ధనస్సు రాశి, కర్కాటక రాశుల వారికి ప్రయోజనాలనిస్తుంది. సింహరాశి వారికి సూర్యగ్రహణం లాభాలను ఇస్తుంది. ప్రేమ విషయంలో విజయవంతమవడమే కాకుండా ఆదాయం, వ్యాపారం పెరుగుతుంది. భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మతపరమైన పనుల్లో మనసు నిమగ్నమవుతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కుంభరాశి వారు వీరు తీర్థయాత్రలకు వెళతారు. శారీరక సమస్యలు దూరం అవడమే కాక శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. సంబంధాలు మెరుగ్గా ఉండటమే కాక ప్రేమ విషయంలో విజయవంతమవుతారు. మిథునం ఈ రాశి వారికి గ్రహణం శుభప్రదమవుతుంది. పనిచేసే చోట ప్రశంసలు పొందడమే కాకుండా వీరి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు ప్రారంభం అవడమే కాకుండా డబ్బును తిరిగి పొందుతారు. ధనస్సు రాశి వీరికి పదోన్నతి, జీతభత్యాలు పెరుగుతాయి. జీవితంలో హక్కులు పెరగడమే కాకుండా కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. ఆర్థిక లాభం ఉండటం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి ఈ రాశి వారికి సూర్యగ్రహణం రోజున ఏర్పడిన శుభయోగం మంచి ప్రయోజనాలను ఇవ్వబోతుంది. కెరీర్లో అతిపెద్ద పురోగతి సాధిస్తారు. ఇంక్రిమెంట్తో పదోన్నతి పొందడమే కాకుండా ఉద్యోగం మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఊహించని రీతిలో డబ్బు కూడా వస్తుంది. మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది.